సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవ్వడానికి మనకి ఎన్నో సందేహాలు కదా అందుకే ఈ రోజు వీడియో క్వశ్చన్ ఏంటో చూసేద్దాం నమస్కారం డాక్టర్ గారు నా పేరు శ్వేత నా వయసు థర్టీ ఫైవ్ ఇయర్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నాకు టూ ఇయర్స్ నుంచి క్రియాటి నైన్ పెరుగుతుంది అది వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ ఉంటుంది కిడ్నీ సైజ్ కూడా కొంచెం చిన్నగా అయింది అన్నారు ప్రో యూరిన్లో ప్రోటీన్ పోతుంది నాకు హైబీపీ ఉంది చాలా కాళ్ళు నడుములు చాలా రొప్పలుగా ఉంటున్నాయి ఈ మధ్య నేను సైన్ ధవణం మాత్రమే వాడతాను అది కూడా కొంచమే వాడతాను డాక్టర్ నన్ను వాటర్ కూడా టూ అండ్ హాఫ్ లీటర్స్ మాత్రమే తాగమని చెప్పారు ఫ్రూట్స్ కూడా డైలీ వన్ ఫ్రూట్ మాత్రమే తినమని చెప్పారు మరి నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి యోగా చేయాలి దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు నమస్కారం శ్వేత గారు మీరేం కంగారు పడక్కర్లేదు ఓకే కిడ్నీస్ కాస్త ఇన్ఫెక్షన్ గురై మూత్రంలో మాంసకృత్యం వదులుతున్నాయి ప్రోటీన్స్ని ఇది మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి క్రియాట్నిన్ అనేది వన్ పాయింట్ ఫోర్ దాటితే మీకు ప్రాబ్లం కొంచెం మొదలైనట్టు అటు ఇప్పుడు ఏం కంగారు పడక్కర్లేదు ఇప్పటి నుంచి మీరు ఒక ఐదు ఆరు నెలల పాటు ఉప్పుని పూర్తిగా మానేస్తే కిడ్నీస్ ప్రోటీన్స్ని బయటకు వదిలేయటం ఆపేస్తుంది చక్కగా మీకు యూరినరీ ప్రోటీన్స్ ఆల్బెమీని టెస్ట్ చేసుకుంటే ఇప్పుడు వన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్లో ఉన్న మళ్ళీ నెగిటివ్ అనేవి వచ్చేస్తాయి ఇప్పుడున్న వన్ పాయింట్ వన్ లెవెల్కి మీరు ఉదయం పూట కొద్దిగా మొలకలు లాంటివి తీసుకున్న ఎక్కువ ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు సాయంకాలం ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి నీళ్లు మూడు లీటర్ల వరకు కూడా ఇబ్బంది కాదు అందుకని ఇంకా పెరిగితే తాకూడదు కిరియాటి నేను రెండు మూడుకి వెళ్ళినప్పుడు ఇక లీటర్ లీటర్నరే త్రాగాల్సి వస్తాయి మొలకలు తినకూడదు పళ్ళు తినకూడదు రిస్ట్రిక్షన్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి అది కరెక్టే ఇప్పుడున్న లెవెల్కి మాత్రం అక్కర్లేదు మీకు ఇట్లా మూడు పూట్ల ఆహార నియమాలు స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఒక ఐదు ఆరు నెలలు శ్రద్ధగా చేశారంటే ప్రోటీన్స్ వెళ్ళటం నార్మల్కి వచ్చేస్తుంది మళ్ళీ తర్వాత కూడా కొంచెం మంచి అలవాట్లు మనం అనుకునే కొనసాగిస్తే ఫర్దర్గా కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా మనం రక్షించుకోవచ్చండి విన్నారు కదండి కొన్ని అవయవాలు ఒకసారి పాడైతే మళ్ళీ తిరిగి తీసుకురాలేము అందులో కిడ్నీలు కూడా ఒకటి మరి అందుకని డాక్టర్ గారు చెప్పిన పరిష్కారాలు అన్నీ పాటిస్తూ మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పినట్టు పాటించండి